రెండో టేబుల్ కాఫీ ఇవ్వరా ఆ ఏం కావాలి బాబు ఓ మినపట్టు పడరా మినపట్టలేదు లేదా అప్పుడే పడమంటే ఏ ను వస్తానమే ఏం కలగనేమంటయ్యా పిండి అయిపోయింది చపాతీ కావాలా సరే పడరా సింగిల్ చపాతీ కప్పు మీద పెంకులు దిక్కులేదు గానీ బోర్డు మాత్రం షోగ్గా పెట్టాడు इडली उपमा चपाती इडली मूड रूपये चटनी फ्री फ्री उपमा रूपये चटनी फ्री फ्री रूम प्लेट चटनी दीसरा चटनी వట్టి చట్టి ఏం చేసుకుంటావయ్యా వట్టి పట్టించి తలసనం చేసుకుంటా నీకెందుకు తీసురావా ఎవడండి వీడు హోటల్ కొత్తలో ఉన్నాడు రేయ్ ఇస్తానరా నీకు చిన్న జలక్ పట్రా చెప్తా ఈడవ్వ ఈ చిదంబరంగాడి హోటల్లో చపాతీ తిన్న గంటే పాత హవాయి చెప్పు పీకు తిన్న బెటర్ నన్నే నన్నే నన్న థాంక్యూ నన్నే జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ 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 ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు చిదంబరం ఏంటి ఆంబోతులు అలా అరుస్తున్నావు ఏరా నేను మినపట్టు అడిగితే పిండి లేదన్నా అవును దిబ్బరొట్టి ఎక్కడి నుంచి వచ్చింది పిండి దిబ్బరొట్ట నేను బిల్లు ఇవ్వను నీకు దెబ్రోట్ ఎక్కడి నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావా అవును ఆగు చెట్టుకి డబ్బట్ చెట్నీ చెట్నీ ఫ్రీ అని చెప్పావు కదా ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను అవును నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా ఆ టిఫిన్ నా దగ్గర టిఫిన్ అడగలేదు కదా చెట్నీ ఫ్రీ అని చెప్పావు కదా చెట్నీ టిఫిన్ తో చెప్పారు కదా చెట్నీ ఫ్రీ అన్నావు కదా చెట్నీ ఫ్రీ ఫ్రీ అని చెప్పి पिच्ची पिच्ची वेसाले दिखे రాఘవారని ప్రేమించేసింది రాఘవగ్రహం కరెక్ట్ గా భోజనం టైంకి పొద్దునే వచ్చిన వాన పొద్దు పూ వచ్చిన చుట్టం ఒక బట్టాను వదలరు అంటారు ఏమండి అనవసరంగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఎవరండి చుట్టం వీళ్ళు ఎవరనుకున్నారు సాక్షాత్తు నా మేనేజర్లు అది తెలుసులేవా నువ్వు లేట్ గా వచ్చినా నీ భోజనం నీకే ఉంటుంది आस्पत्रि स्कूल के इंग्लिश कदा दीन मीद चूच Shakewell before use వాడే ముందు బాగా చెక్ చేయాలి అని రాస్తుంది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ షేక్ చేయడం అంటే ఏంటన్నా నేను చెప్తాలరా కరెక్ట్ గా నేను ఏమనుకున్నానో అదే చెప్పారా నువ్వు చాలా తెలియనోడిడు నా కొడుకు ఆ ఎరా ముసలడా ఓసారి ఇలా చూడు ఏంటది క్వార్టర్ పార్టీ లాగుంది పోషయ్యంత పోషతంగానే నువ్వు అలా ఉండు ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగుడు కదా మంచి రొమాంటిక్ గా ఉన్నాడు మందు చూడగానే గుర్రం లేచినట్లు వచ్చాడు ఇది పట్టుకో షేక్ వెల్ బిఫోర్ యూస్ అంటే మందు వాడే ముందు బాగా ఊపాలన్నమాట బాగా ఊపన్న ఆ లేరా అమ్మో ఇంత పరువున్నాడేంటి అన్న ఇప్పుడు పోసేమంటావా పోయిరా లేచి కూర్చుంటాడు ఇలా అయిపోయాడు ఏంటిడు నాకు డౌటే నానా ఆ वदल कर्मकांड तरह संकल्प
నేనేరా ఎంట్రీ ఇలా ఇస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మాకేం తెలియదు ప్రిన్స్ నిన్ను మోసం చేసింది ఆ బిల్లరిగాడే ఆ విషయం మాకు తర్వాత తెలిసింది ప్రిన్స్ మాకే సంబంధం లేదు ప్రిన్స్ కావాలంటే నా గర్ల్ ఫ్రెండ్ ని బైక్ తీసుకుని మమ్మల్ని వదిలేయ్ ప్రిన్స్ ఏంటి ప్రిన్స్ వెతుకుతున్నావు బ్యాగ్ ఎక్కడరా ఏ బ్యాగు బ్రౌన్ కలర్ బ్యాగ్ ఆ బ్యాగ్ యా యా అదే అదే కలర్ బ్యాగ్ ఎక్కడ అయినా ఆ బ్యాగ్ నీకు ఎందుకు ఓ నువ్వు ప్రాజెక్ట్ పని మీద వచ్చావా ఇంతకి నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ప్రిన్స్ మాటల్ని తోటల్ని పొదుపుగా వాడటం నేర్చుకో బ్యాగ్ ఎక్కడ బ్యాగ్ చెందు రూమ్ లో ఉంది ఏంట్రా మీరందరూ ఇక్కడికి వచ్చారు ఈడవుడు ప్రిన్స్ నువ్వా ఆల్రెడీ షాక్లు రియాక్షన్లు ఇచ్చేసారు లేరా ప్రిన్స్ వచ్చిందా బ్యాగ్ కోసం ఇంతకు బ్యాగ్ ఎక్కడ పెట్టావు ప్రిన్స్ వచ్చింది రివెంజ్ తీసుకోవడానికి కాదు మళ్ళా ప్రాజెక్ట్ వర్క్ మీద వచ్చాడట హ్యాండ్ ఆల్రెడీ ఇచ్చారు బ్యాగ్ ఇస్తే చాలు ఏ బ్యాగ్ ఈ బ్యాగ్ రా ఓ ఇదే ప్రిన్స్ నువ్వు మా కోసం ఎంతో సాక్రిఫైస్ చేసావు నువ్వు మాకు 10 మినిట్స్ టైం ఇస్తే నువ్వు 1 రూపాయ డెకరేట్ చేసి నేను తెలుసుకుంటావు మన డెకరేషన్ చూసి ప్రిన్స్ గర్ల్ ఫ్రెండ్ అదిరిపోవాలి తమాషాగా ఉండే పేరుకి పర్సనాలిటీకి సంబంధమే లేదు స్టాప్ ఏంటి ప్రిన్స్ నువ్వే డెకరేట్ చేసుకుంటావా నాట్ మై ఓపెన్ ఇట్ ఓపెన్ ఇట్ ఏంటి ప్రిన్స్ మామయ్య నమ్మకం లేదా అయితే ఓపెన్ చేస్తా ఆగు రే అందులో ఏముందని రాంత రియాక్షన్ ఇచ్చో ఏదో చూడకుండా చూసినట్టు ఇంత డబ్బు మన బ్యాగ్ లోకి ఎలా వచ్చింది ఎలా వచ్చిందా ఇప్పుడు అర్థమైందిరా ఇది ఖచ్చితంగా రాబరీ మనీ ఆ చెక్ పోస్ట్ దగ్గర ఏదో గోల్మాల్ జరుగుతుంది ఏ మాల్ అయితే మనకెందుకురా డబ్బు మన చేతికి వచ్చింది ఇంకా మన లైఫ్ అంతా కలర్ఫుల్ రా బ్యాంకాక్ లో బ్రేక్ఫాస్ట్ లండన్ లో లంచ్ డెట్రాయిట్ లో డిన్నర్ చిన్న రిక్వెస్ట్ రా మన ప్రాజెక్ట్ వర్క్ మాత్రం ప్యారిస్ లో పెట్టుకుందామే కాదా ఈ సీజన్ కి స్విట్జర్లాండ్ కరెక్ట్ చాలా చిల్లుగా ఉంటది ఇది పబ్లిక్ మనీ దీన్ని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయటమే కరెక్ట్ కాదురా దీన్ని మనం ఎంజాయ్ చేయడం కరెక్ట్ కాదురా నీకు తెలియదు ప్యారిస్ కి ఆ డబ్బు నేను చేయాలో డిసైడ్ చేయవలసింది నేను రా మీరు ఆ బిల్హర్ గారితో కలిసి చేసిన చీటింగ్ వల్ల ప్రిన్సిపల్ బతుకు నేను ప్లాట్ఫామ్ గండయ్యాను రా అందుకే తిరిగి నేను నా స్టేజ్కి రావడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాను రా కొడితే సిక్సర్ కొట్టాలన్న ఉద్దేశంతో పంజాగుట్ట సెంటర్లో ఉన్న బ్యాంక్ ఆఫ్ కామర్స్ ని రాబరీ చేయాలనుకున్నాను ఫుల్ సెటప్తో నేను ఎంటర్ అయ్యేసరికి దరిద్రం ఇంకో టైప్లో నాకు ఎంటర్ అయింది ఆల్రెడీ షరీఫ్ అండ్ గ్యాంగ్ రాబరీ చేసి వెళ్ళిపోవటం కనిపించింది రాబరీ చేద్దామంటే బ్యాంకులో క్యాష్ లేదు ఫైటింగ్ చేద్దామంటే ఒంట్లో ఓపిక లేదు
కనీసం వాళ్ళు ఆదమర్చున్నప్పుడైనా ఆ బ్యాగ్ కొట్టేద్దామని ఫిక్స్ అయ్యాను. అప్పటి నుంచి ఆ గ్యాంగ్ ను ఫాలో అవుతూ వచ్చాను. చెక్ పోస్ట్ లో ఆ బ్యాగ్ మీ కార్లోకి మారటం చూసి మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను. Come on, move! 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 Go inside! Go inside! Go inside! Go inside! Go inside! నువ్వు మాసు కదా? నో క్లాస్. ఓహో, పేరు కూడా మార్చుకుంటావా? సర్లే, నీ పేరే లేదా నాకెందుకనే మర్యాదగా ఆ బ్యాగు రివాల్వర్ నాకు ఇచ్చి లింగుబా. ఎంత బాగా కలుస్తావయ్యింది. నా దారికి ఎవరంటూ వచ్చినా బతకరు. నేను అడ్రానబ్బా, కావాలంటే దండాలు చేసుకో, సెటిల్మెంట్లు చేసుకో, ఇంకా కావాలంటే ఆ పోలీస్ లైన్ ఉంది అది కూడా కంప్లీట్ చేసుకో, నాకేం ఇబ్బంది లే. అండర్స్టాండింగ్ లేదప్పా, సరెండరింగ్ ఆ రివాల్వర్ లేకపోతే నా ఉద్యోగం పోద్దబ్బా. ప్లీజ్ చేయబ్బా, ఇది చేయబ్బా. ఓకే, కారు స్టార్ట్ చేసిన తర్వాత విసిరేస్తా. అమ్మ తప్ప, లేకుంటే నువ్వు కూడా మా డిఎస్పీ గారు లాగే. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. మరి ఎవరు మాట అంటావు నువ్వు? అబ్బా, డౌట్ వచ్చాడుగానప్పా, అంతే. తప్పకండి, తప్పకండి, తప్పకో. గడపండి, రివాల్వర్ ఉండదు. ఓయ్, రివాల్వర్ కన్నా ఉద్యోగం ముఖ్యం సార్. ఉద్యోగం కన్నా ప్రాణం ముఖ్యం సార్. ఆడి పై ఇల్లు పోయాడంటే మన రివాల్వర్ ఎనకొచ్చింది. నువ్వు దాక్కున్నావు సార్. ఎక్కడా? విజయశాంతి వాకే నీకు నచ్చట్లేదు, మీ డైరెక్షన్ లో యాక్టింగ్ ఎలా చేయాలి నాకు అర్థం కావట్లేదు. బాబు బాబు బాబు, పారగాలి చూడండి, బిడ్డను పాడగా చూస్తుంటూ పారిపోయారా? మరి అది పోలీస్ యాక్టింగ్ అంటే డైరెక్షన్ నేర్చుకోమ్మా. ఏది సింగర్ బుచ్చి, ఊళ్ళో వాళ్ళందరూ సౌందర్యంలో ఉన్నావని, రమ్యకృష్ణలో ఉన్నావని అనగానే ఓ ఎగేసుకొని వచ్చేయటం, డైరెక్ట్ గా స్టూడియోలో దూరిపోవటం, అక్కడ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు బాగా తెరుచుకొని నిన్ను హీరోయిన్ చేస్తాం హీరోయిన్ చేస్తాం నీకోసం వెయిటింగ్. ఆడెవడో ఎదవా, వెంకటేష్ నాగార్జున పేరు చెప్పగానే గొంతులేసుకుంటూ వాడు కారకే చెల్లిపోవటమే. పెద్ద హీరోని అయిపోదావనే పాపం పళ్ళు. నీకు సినిమా సంగతి తెలీదు అసలు. ఇక్కడ చాలా కాలం నుంచి నానా ఎందుకులే, లేడీస్ ఉన్నారు, నువ్వు ఎదో సంకేతం బాబు. తెల్లతో ఉండగానే సరిపోయే బోళ్ళ అదృష్టం ఉండాలి. అయినా నీ ముఖం చూస్తుంటే మీ అమ్మ నుంచి చెడగొట్టేసి ఉంటుంది. ఇదిగో నోరు మూసుకొని నీ కూతుర్ని వచ్చిన దారినే తీసుకెళ్ళిపో, శుభ్రంగా పెళ్లి చేయి, అర్థమైందా? ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నేను నేనేంటి చూపిస్తాను. కోటి, ఈ డైలాగ్ ఎక్కడ మనట్టు ఉంది కదా? రంగే, నేనంటే అంత ఇష్టమా? అందుకేగా రాత్రి సెట్స్ అటుకొచ్చింది. రంగే, నిన్ను చూస్తంటే అమాంతంగా వాటేసుకుని వానపాట పాడియాలనిపిస్తుంది. అయితే వాన వచ్చినప్పుడు కనిపించు. అట్ట కాదు గాని, వానపాట అంటే అమ్మ మా ఆవిడ మధ్యలో దొరకని చెప్పండి పట్ట కాదు గానీ. రంగే, ఎంతైనా నీకు ఆవిడంటేనే ఎక్కువ పెట్టావు. అబ్బా, ప్రతిదానికి అలగమాకే, ఎల్లుండి మా ఆవిడ ఊరెళ్ళిపోద్దా, అప్పుడు వానపాట అండి పూలపాటు వేసేసుకున్నాం. వచ్చేసినారా, సమయానికి వచ్చేస్తారా? ఏంటి రంగీతో ర్యాగింగ్ సార్?
రొమాన్సింగ్ అదే అదేం లేదు బాబు రంగి మెళ్ళలో ఉన్న గొలుసులాడితే మా ఆవిడికి సేఫ్ ఇద్దామని ఏటా ఇంకా ఎక్కడ నుంచి ఉన్నావేటి వెళ్ళి పని చూసుకో ఏటి బాబు ఏటి ఇలాగ వచ్చినారు అబ్బే ఏం లేదు ఈ ఫ్యామిలీ గురించి కాస్త డీటెయిల్స్ చెప్పుకోమ్మా ఫ్యామిలీ గురించా ఏటి లేదు బాబు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం థ్యాంక్స్ రండ్రా ఆటో ఎంగేజ్ చేయాల్సి వచ్చింది కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నువ్వే ఇవ్వాలి టీఏ ఇది కరెక్ట్ అమ్మా వేళకొళ్ళగా ఉందా గొడవ చేస్తాను జాగ్రత్త నా టిఫిన్ బాక్స్ పట్టుకుపోతున్నాడు ఏం చేస్తాడో ఏంటో ఏం చేస్తాం హ్యాపీగా తినేసి ఖాళీ డబ్బా రిటర్న్ చేస్తాం ఇదేంటిది పులిహార అయ్యి బాబాయ్ పులిహార అంటే నాకు చాలా ప్రాణం నాకు కూడా ప్రాణం నా పైసలు ఒరేయ్ నీ డాక్టర్ ఏం చేస్తాను రోయ్ అసలు పులిహార అలో ఇలారా అసలు పులిహారలో ఎన్ని వెరైటీలు ఉన్నాయి తెలుసా నిమ్మకాయ పులిహార చింతపండు పులిహార దప్పకాయ పులిహార ఆవు పెట్టిన పులిహార దొంగ బతుకు బతకటం హీరోయిజం అనుకుంటున్నావా పైగా దొంగ అని విజిటింగ్ కార్డ్ ఒకటి చెప్పు చేస్తే థ్రిల్ ఉంటదా కొంచెం వెరైటీగా ఉంటదని విజిటింగ్ కార్డు చేయించాం అయినా దొంగతనం తప్పని ఎవరు చెప్పారు ఒకళ్ళు చెప్పేదేంటి దొంగతనం చేయడం నేరం దొరికితే జైల్లో వేస్తారు తెలుసా అయ్ బాబు ఎంత ఇంటెలిజెంటో ఈ దేశంలో చాలా మంది దొంగలు ఉన్నారు వాళ్ళతో పోల్చుకుంటే నేనెంత సముద్రంలో కాకిరట్ట ఇది చాలా కరెక్ట్ అలా అని చెప్పి నువ్వు చేస్తున్న పాడు పనులు సమర్థించుకుంటూ కూర్చోకు పోలీసులకు ఫోన్ చేశానంటే ఫోన్ చేస్తాట హలో నువ్వు కోపంలో చాలా అందంగా ఉంటావు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది షట్ అప్ ఇడియట్ ఓ చంటిగాడి ప్రేమ కథ స్టూపిడ్ ఓ పిచ్చోడి ప్రేమ కథ చూడు ఒకసారి దొంగిలించిన వస్తువుని తిరిగి ఇచ్చే అలవాటు నాకు లేదు అయినా ఎందుకు ఇస్తున్నానో తెలుసా ఐ లవ్ యూ నిన్నే ప్రేమిస్తున్నా నిన్నే ప్రేమిస్తా నువ్వు ఎస్ అన్న నో అన్న ఐ లవ్ యూ అందులో చేంజ్ ఉండదు రేపు మార్నింగ్ కల్లా నీ గొలుసు నీ మెళ్ళ ఉంటుంది చూసుకో మెళ్ళ ఉండకర్లేదు జల్ల ఉండకర్లేదు చేతికి చాలు ఎంతైనా దొంగనే దొంగతనంగా తెచ్చింది దొరతనంగా ఇవ్వను దొంగ లాగే ఇస్తాను బీ రెడీ కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలెడ్డారు నీ బొచ్చిలో కూడు ఈ గిన్నెలో తగలే ఏంటి అలా చూస్తావు వెయ్యి రేపు అడ్జస్ట్ చేస్తావయ్యా వెయ్యి వెయ్యి తొందరగా వెయ్యి అయ్యా బాయ్ రివర్స్ ముస్టెంట్ గురువా ఈ టాపిక్ నీకు 8th లెసన్ లో గాని రాదు నువ్వు చాలా లేతమ్మా ఇంకా నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది ఇంకా 5-6 పాఠాలు ఉన్నాయి పద వెళ్దాం